हाय फ्रेंड्स इंतकु मुंदु वीडियोलो मनं क्लाउड कंप्यूटिंग गुरिंचि कोन्नि विषयालु नेर्चुकुन्नां कदा आ वीडियोलो चेप्पिनट्लु इवाल्ट नुंडि मनं अमेज़न वेब सर्विसेस गुरिंचि डिस्कस चेसुकुंदां। अमेज़न वेब सर्विसेस 2006 लो स्टार्ट अयिंदंडि। निजानिकि अंतकु मुंदे अंटे 2004 लोने मोदलैंदि गानी एवो कोन्नि टेक्निकल प्रॉब्लम्स तो सर्विसेस आपेसि मल्ली 2006 लो रीलॉन्च चेशारन्नमाट। इंतकु मुंदु वीडियोलो मनं चेप्पुकुन्नट्लुगा AWS इज द मेजर स्टेक होल्डर इन द ग्लोबल क्लाउड मार्केट। अंटे क्लाउड मार्केट लो AWS की दादापुगा 70% वाटा उंदंडी। इंत मंदी सर्विस प्रोवाइडर्लु उंडगा केवलम AWS के इंत वाटा एला वच्चिंदंटे दानिकि चाला कारणालु उन्नायि। फस्ट रीजन, AWS इज द अर्ली बर्ड। असलु क्लाउड कंप्यूटिंग अंटे एंटी अनेदि चाला मंदिकि कनीस अवगाहन कूडा लेनि कालंलो तन डिफरेंट सर्विसेस तो दूसुकोच्चिंदि AWS। వాళ్ళ మొదటి సర్వీస్ S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్, డేటా స్టోరేజ్ కోసం అన్నమాట। ఇప్పుడు మనం ఉపయోగించే గూగుల్ డ్రైవ్ లాంటిది అనుకోవచ్చు, అయితే ఇది చాలా డెప్త్ ఉన్న కాన్సెప్ట్, టైం వచ్చినప్పుడు దీని గురించి మనం కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం। సెకండ్ రీజన్ ఇస్ AWS బిల్లింగ్ సిస్టం। AWS వాళ్ళ బిల్లింగ్ సిస్టం అనేది చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలాగా చాలా మైక్రో లెవెల్ లో ఉంటుంది। వాళ్ళ టారిఫ్లు కూడా నానో సెకండ్స్ లెవెల్లో ఉంటాయి అన్నమాట। అంటే తెలుసు కదా టారిఫ్ అంటే, ఒకప్పుడు మన మొబైల్స్ లో చూడండి మినిట్ టారిఫ్ ఉండేది, తర్వాత దాన్ని సెకండ్స్ టారిఫ్ చేశారు। మినిట్ టారిఫ్ ఉన్నప్పుడు ఒక మినిట్ కంప్లీట్ గా మాట్లాడిన తర్వాత ఈవెన్ 1 సెకండ్ మాట్లాడినా మళ్ళీ 1 రూపీ బిల్ పడిపోయేది మనకి। కానీ సెకండ్స్ టారిఫ్ వచ్చిన తర్వాత సెకండ్స్ లోకి మారిపోయింది, 60 సెకండ్స్ తర్వాత మళ్ళీ 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్స్ మాట్లాడితే ఆ సెకండ్స్ కి మాత్రమే బిల్ చేస్తారు అన్నమాట। అలా వీళ్ళ కొన్ని సర్వీసెస్ ని నానో సెకండ్స్ లెవెల్లో బిల్ చేస్తారు, అందువల్ల వీళ్ళకి ఏంటంటే బిల్ అనేది ఎండ్ యూజర్స్ కి చాలా తగ్గిపోతుంది అన్నమాట। నెక్స్ట్ రీజన్ ఇస్ వాళ్ళు ఏ విధమైన ప్రీ అగ్రిమెంట్స్ అడగరు। మనం ఇప్పుడు చూడండి మొబైల్స్ లో ఏమైనా కొన్ని యాప్స్ గనుక సబ్స్క్రైబ్ అవుతుంటే వాళ్ళు మన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ కలెక్ట్ చేస్తారు, ఏదో సమ్ పీరియడ్ ఇస్తారు, ట్రయల్ పీరియడ్, ఇన్ని రోజులు నీకు మా సర్వీస్ ఫ్రీ, ఆ తర్వాత నువ్వు గనక అన్సబ్స్క్రైబ్ అవ్వకపోతే మేము డిడక్ట్ చేసేస్తాం నీ శాలరీ, నీ అకౌంట్ లోంచి మనీ డిడక్ట్ చేసేస్తామని చెప్తారు। అలాంటి ప్రీ అగ్రిమెంట్స్ ఏవి కూడా వీళ్ళు మనతో చేసుకోరు। మన దగ్గర నుంచి క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కలెక్ట్ చేసినా కూడా మనం గనక వాళ్ళ సర్వీసెస్ ఏవి యూజ్ చేసుకోకుండా జస్ట్ మనం అకౌంట్ ఒకటే ఓపెన్ చేసి ఉంచితే మనకి ఏ విధమైన బిల్లు పడదన్నమాట। అండ్ ద థర్డ్ రీజన్ ఇస్ వాస్ట్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్. వాళ్ళ దగ్గర 200+ సర్వీసెస్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ 200+ 175 సర్వీసెస్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ కాంప్రిహెన్సివ్ సర్వీసెస్ అన్నమాట, కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇస్తారు సర్వీసెస్ అన్ని మనకి। ఆ సర్వీసెస్ ఏంటి అంటే IAM, EC2, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్। IAM అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, అది అడ్మినిస్ట్రేషన్ లెవెల్ సర్వీస్ అన్నమాట, అది దాని గురించి మనం మాట్లాడుకుంటాం నెక్స్ట్ వీక్ లో। మన దగ్గర నుంచి వచ్చే వీడియోస్ అన్ని IAM మీదే ఉంటాయి। తర్వాత S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్, చెప్పాను కదా గూగుల్ డ్రైవ్ లాంటిది, దీంట్లో చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనం ఈవెంట్స్ రాసుకోవచ్చు ఒక ఫైల్ అందులోకి। S3 అంటే S3 బకెట్ అంటూ ఉంటారండి, ఆ S3 బకెట్ లోకి ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత దాని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ రాసుకుని ప్రోగ్రామాటికల్ గా వాటిని అన్నింటిని యాక్సెస్ చేసుకోవచ్చు। తర్వాత DynamoDB అంటే MongoDB, నో SQL అన్నమాట, MongoDB లాంటిది, నో SQL, JSON ఫార్మాట్ లో డేటా స్టోర్ చేస్తూ ఉంటారు, ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట। తర్వాత RDS, రిలేషనల్ డేటాబేస్ సర్వీస్, మనకి MySQL, SQL, Oracle ఇలాంటివన్నిటికి, PostgreSQL, వీటిలన్నిటికీ కూడా మనకి ఇందులో సర్వీసెస్ అవైలబుల్ అవుతాయి। ఎలాస్టిక్ క్యాషింగ్ సర్వీసెస్ కోసం ఇలా మనకి డిఫరెంట్ సర్వీసెస్ అన్ని కూడా మనకి AWS లో అవైలబుల్ అవుతాయి। తర్వాత వాళ్ళ రీజియన్స్, AWS కి వరల్డ్ వైడ్ గా సో మెనీ రీజియన్స్ ఉన్నాయండి, అరౌండ్ 22+ ఉన్నాయి, ఇంకా ఈ మధ్యన పెరిగినట్లు ఉన్నాయి కూడా, అరౌండ్ 69 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి। ఈ రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటనేది మనం డిస్కస్ చేసుకుంటాం, డోంట్ వరీ ఫర్ దాట్। ఇప్పుడు మనం అవైలబిలిటీ జోన్ అండ్ రీజియన్స్ అంటే ఏంటో చూద్దాం। అవైలబిలిటీ జోన్స్ అంటే డేటా సెంటర్స్ అండి, ఇలాంటి కొన్ని డేటా సెంటర్స్ అన్నింటిని కలిపి ఒక రీజియన్ గా చెప్తూ ఉంటారు అన్నమాట। ఒక పర్టికులర్ ఏరియాలో ఉండే డేటా సెంటర్స్ కానీ లేకపోతే ఒక కంట్రీలో ఉండే డేటా సెంటర్స్ అన్నింటిని కలిపి కానీ ఒక రీజియన్ గా చెప్తూ ఉంటారు। దానికి ఒక కోడ్ ఉంటుంది, ఆ రీజియన్కి ఒక కోడ్ ఉంటుంది, ఆ డేటా సెంటర్ కూడా ఒక కోడ్ ఉంటుంది అనమాట। మనకు వచ్చి ఇండియాలో 3 డేటా సెంటర్స్ ఉన్నాయండి, అంటే అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయండి, అవేంటంటే AP South 1A, AP South 1B అండ్ AP South 1C। ఇక్కడ AP South 1 అనేది రీజియన్ అండి, ఏషియా పసిఫిక్ సౌత్ 1, ఓకే। ఈ రీజియన్ లో మనకి 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, అవేంటంటే ఏబిసి, AP South 1A, AP South 1B అండ్ AP South 1C। ఇలా వరల్డ్ వైడ్ గా అరౌండ్ 69 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయన్నమాట।
ఈ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ కి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. ఒక రీజియన్ లో ఉండే అవైలబిలిటీ జోన్ కి మినిమం 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండాలండి, ఒక అవైలబిలిటీ జోన్ నుంచి ఇంకొక అవైలబిలిటీ జోన్ కి. ఎందుకంటే అది సెక్యూరిటీ కోసం. అంటే వీటి రెండింటిలో ఈ అవైలబిలిటీ జోన్స్ మధ్యన ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఒక అవైలబిలిటీ జోన్ ఉన్న ప్లేస్ లో కనుక ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వచ్చి, ఎర్త్క్వేక్ కానీ లేకపోతే సునామీ కానీ ఇలాంటిది ఏదైనా వచ్చి అక్కడ ఉన్న డేటా కనుక ఎగిరిపోతే ఇంకొక జోన్ నుంచి డేటా తెచ్చుకుంటూ ఉంటారు. 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది కనుక కొంతవరకు డేటా సెక్యూర్ అనే మనం అనుకోవచ్చు. అంటే 200 కిలోమీటర్స్ దాటి కూడా రాదా అంటే వస్తే రావచ్చేమో, అంత వచ్చిందంటే ఇంకా మరి ఎవరం బతుకున్నాం అందుకని చెప్పి ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఆ టైం వస్తే కనుక. కనుక ఇది 200 కిలోమీటర్స్ ఉండాలి అని చెప్పి ఒక రూల్ అనమాట. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇది డేటా సెంటర్స్ మెయింటైన్ చేయడంలో. ఓకే, ఇప్పుడు మనం AWS అకౌంట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం. అకౌంట్ రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూసుకోండి. amazon.com/console అని ఒక లింక్ ఉంటుంది, AWS.amazon.com/console. ఓకే, ఆ లింక్ త్రూ వెళ్ళండి. మీకు అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది, క్రియేట్ అన్ AWS అకౌంట్ అని చెప్పి టాప్ రైట్ కార్నర్ లో ఆరెంజ్ కలర్ లో ఒక బటన్ ఉంది చూడండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు క్రియేట్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఇక్కడ మీరు రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి, మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్, అకౌంట్ నేమ్ ఇలాంటివన్నీ సబ్మిట్ చేయాలి. ఇవి చేసిన తర్వాత కంటిన్యూ కొడితే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుందండి, ఇది మీరు ప్రొఫెషనల్ గా యూజ్ చేయడానిక ఈ అకౌంట్ లేకపోతే పర్సనల్ గా యూజ్ చేస్తారా, ఇలాంటివన్నీ ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. ఇవి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ పేమెంట్ ఇన్ఫర్మేషన్. మీరు మీ బిల్స్ ఎలా పే చేస్తారు, మీకు క్రెడిట్ కార్డు ఉందా దాని త్రూ పే చేస్తారా, లేకపోతే డెబిట్ కార్డ్ త్రూ పే చేస్తారా, ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. పాన్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివన్నీ కూడా, ఎందుకంటే ఇది చాలా వరకు బిజినెస్ రిలేటెడ్ కదా, అందుకని సమ్టైమ్స్ పాన్ కూడా అవసరం అవుతుంది కనుక పాన్ కూడా అడుగుతూ ఉంటారు అన్నమాట. ఈ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసేస్తే మీ అకౌంట్ మీకు రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు అకౌంట్ రెడీ అయిన తర్వాత లాగిన్ అయితే మీ ఈమెయిల్ ఐడి త్రూ లాగిన్ అయ్యే అకౌంట్ ని రూట్ అకౌంట్ అంటారండి. అది అంటే అది అడ్మినిస్ట్రేషన్ లెవెల్ అకౌంట్ అనమాట. అంటే మీకు అన్ని సర్వీసెస్ యాక్సెస్ ఉంటాయి అందులో కనుక దాన్ని డెవలపర్స్ కి ఎప్పుడు షేర్ చేయకూడదు. ఎందుకంటే డెవలపర్స్ కి ఎప్పుడు కూడా, డెవలపర్స్ అనే కాదు ఏ టైప్ ఆఫ్ యూజ్ చేసే వాళ్ళకైనా సరే, డెవాప్స్ లో వాళ్ళకైనా లేకపోతే టెస్టింగ్ చేసే వాళ్ళకైనా, వాళ్ళకి రిక్వైర్డ్ సర్వీసెస్ ఏమున్నాయో అవే ఇస్తూ ఉంటారు అనమాట. లేకపోతే బిల్ పేలిపోతుంది అందరికీ కూడా. ఇది తెలుసో తెలియక ఏదైనా వాడేస్తారు అనుకోండి, ఇక ఏమవుతుంది, ఫైనల్ గా రూట్ అకౌంట్ హోల్డర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి వస్తుంది బిల్లు. సమ్ టైమ్స్ అది ల్యాక్స్ లో కూడా వచ్చేయచ్చు. కనుక ఏం చేస్తారంటే దాన్ని అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఈ రూట్ అకౌంట్ నుంచుకుంటారు అండ్ యూజర్స్ అందరికీ కూడా అకౌంట్స్ క్రియేట్ చేసి ఇస్తారనమాట. దాని ఐఏఎం లో ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ మీకు నేను చూపిస్తాను. మళ్ళీ ఆ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు, యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం అవసరం, నీకు S3 అవసరమా, సరే దాని రిలేటెడ్ గా ఇస్తారు, లేకపోతే EC2 రిలేటెడ్ సర్వీసెస్ అవసరమా నీకు, ఓకే దాని రిలేటెడ్ గా ఇస్తూ ఉంటారు అనమాట. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కనుక రూట్ అకౌంట్ ని ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ సమ్ సర్వీసెస్. AWS లో ఏంటంటే సర్వీసెస్ చాలా వరకు ఫ్రీ ఉంటాయి అనమాట. ఇక్కడ ఫ్రీ అంటే ఆల్వేస్ ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ అని కాదు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వాలి కనుక కొన్ని సర్వీసెస్ ఫ్రీగా ఇస్తారనమాట. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి ఏంటో మనం చూద్దాం. ఫ్రీ సర్వీసెస్ అంటే ఏంటి, ఏమేమి ఈ ఫ్రీ సర్వీసెస్ లో ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక లింక్ ఉంది, AWS.amazon.com/free. ఈ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాని త్రూ వెళ్ళండి, మీరు తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి అనమాట. కొన్ని ఆల్వేస్ ఫ్రీ, కొన్ని 12 మంత్స్ ఫ్రీ, కొన్ని ట్రయల్ పీరియడ్. అంటే ఆల్వేస్ ఫ్రీ అంటే అర్థమేనంటే మీరు లైఫ్ లాంగ్ మీ ఇష్టం వచ్చినట్టు వాడేమని కాదు, మీరు లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు కానీ ఒక పర్టికులర్ సైజ్ వరకు. ఇప్పుడు మీ జీమెయిల్ చూడండి, మన జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 15 GB ఫ్రీ. మీరు ఫోటోలు అప్లోడ్ చేసుకుంటారా, మెయిల్స్ పంపించుకుంటారా, లేకపోతే గూగుల్ డ్రైవ్ లో ఏదో పెద్ద పెద్ద ఫైల్స్ పెట్టుకుంటారా అన్నది మీ ఇష్టం. కానీ ఏం చేసినా మొత్తం అంతా కలిపి విత్ ఇన్ 15 GB లో ఉండాలి. 15 GB దాటితే కనుక మళ్ళీ మనం స్పేస్ కొనుక్కోవడం ఏదో చేసుకుంటాం కదా. అలాగే ఇక్కడ కొన్ని సర్వీసెస్ మనకి ఆల్వేస్ ఫ్రీ, మనకు కావాల్సిన మొత్తం ఆ సర్వీస్ అంతా వాడేసుకున్న తర్వాత మళ్ళీ ఎంటీ చేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి వాడుకోవచ్చు దాన్ని. కానీ ఏంటంటే ఆ పర్టికులర్ లిమిట్ దాటిందంటే మళ్ళీ అది ఛార్జ్ చేస్తారనమాట దానికి. అలాగే కొన్ని 12 మంత్స్ ఫ్రీ, అంటే మనం అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ దగ్గర నుంచి 12 మంత్స్ ఆ సర్వీస్ మనకి ఫ్రీ అనమాట. మళ్ళీ ఇందులో కూడా కండిషన్స్ ఉన్నాయి. అంటే EC2, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, విర్చువల్ మిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అది 12 మంత్స్ ఫ్రీ అంటే అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్, అన్ని రకాల అవి యూజ్ చేసడానికి ఏం లేదు. అక్కడ ఒక మినిమం కాన్ఫిగరేషన్ తోటి ఒక సెటప్ ఇస్తారు మనకి, అది యూజ్ చేసుకుని మనం ఒక విర్చువల్ మిషన్ అంటే EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ మనం ఒకటి క్రియేట్ చేసుకుని మనం నేర్చుకునే క్రమంలో ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట. దానికోసం ఇవన్నీ కూడా మంత్లీ 750 అవర్స్ ఏదో ఫ్రీ ఇస్తారు వాళ్ళు. ఆ తర్వాత ట్రయల్స్,
అంటే ట్రయల్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఏదైనా ఒక యాప్ ఉంది అనుకోండి, చూడండి ఒక 3 డేస్ ఏదో మనం ట్రై చేసుకోమంటాడు, ట్రయల్స్ అయిపోయిన తర్వాత మనకు నచ్చితే సబ్స్క్రిప్షన్ కంటిన్యూ చేసుకుంటాం, లేకపోతే ఆఫ్ చేస్తాం. అలాగే కొన్ని సర్వీసెస్ వీళ్ళు మనకి కొంతకాలం ఫ్రీ ఇస్తారు. అంటే సేజ్ మేకర్ ఉంది అనుకోండి, అది 40 అవర్స్ ఏదో ఉంది, అది మనకి ట్రయల్ వెర్షన్ అనమాట. అలాగే 12 మంత్స్ ఫ్రీ అనేవి ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ చెప్పాను కదా, ఆల్వేస్ ఫ్రీ. అంటే ఇప్పుడు ల్యాండా ఉంది అనుకోండి, ల్యాండా అంటే మైక్రో సర్వీసెస్ రాసుకుంటూ ఉంటాం, అందులో 1 మిలియన్ హిట్స్ వచ్చే వరకు ఏదో ఫ్రీ ఉంటుంది అది, అండ్ ఆఫ్టర్ దట్ అది మళ్ళీ ఫ్రీ కాదు, దానికి ఛార్జ్ చేస్తారు అనమాట. అలాగే డైనమో డీబీ 25 GB డేటా వరకు స్టోర్ చేసుకునే వరకు అది ఫ్రీ, ఆ తర్వాత మళ్ళీ దానికి ఛార్జ్ చేస్తారు. డేటా స్టోరేజ్ కోసం మళ్ళీ ట్రాన్సాక్షన్స్ ఏదో డిఫరెంట్ ఉంటాయి, బిల్స్ ఉంటాయి దానికి. ఓకేనా, ఈ విధంగా ఫ్రీ సర్వీసెస్ అనేవి మనకి AWS లో అవైలబుల్ అవుతాయి అనమాట. ఇవి ఫ్రెండ్స్ AWS గురించి ప్రాథమికంగా కొన్ని విషయాలు. ఇవాళ మనం మన వీడియోలో AWS అంటే ఏంటో తెలుసుకున్నాం, AWS కి మార్కెట్ లో అంత మేజర్ వాటా ఎలా వచ్చిందో తెలుసుకున్నాం, తర్వాత AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత AWS లో ఉండే డిఫరెంట్ ఫ్రీ సర్వీసెస్ ఏంటి ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో AWS రూట్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి అందులో ఉండే డిఫరెంట్ సర్వీసెస్ ఏమిటి అన్నది చూద్దాం. ఆ తర్వాత IAM అంటే ఏంటి, అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, చెప్పాను కదా అడ్మినిస్ట్రేషన్ లెవెల్ సర్వీస్ అని చెప్పి, అది యూజ్ చేసి యూజర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత యూజర్ అకౌంట్ కి వేరియస్ సర్వీసెస్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం.